మేము ఇప్పుడు ఏంటి అంటే మెయిన్గా ఈ టైంలో చూసుకుంటే వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు మనిషికి కోపం అనేది వస్తుంది. ఆ కోపంలో వచ్చేటప్పుడు ఏంటంటే ఒక మాట అనేయడం, ఐ మీన్ మినిమం ఆలోచించుకున్న ఆ టైంలో, దానివల్ల రిలేషన్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సో అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది, కోపం రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? ఓకే, ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ 70% మంది మనుషుల్లో కోపం అనేది కనిపిస్తూనే ఉంది. అయితే 10% మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ కోపంతో ఉంటూ ఉంటారు. అది ఇంకా చాలా వర్స్ట్ కండిషన్లా అనిపిస్తుంది. అయితే కోపాన్ని మనం ఇక్కడ 2 ఆస్పెక్ట్స్తో చూసుకోవచ్చు. ఒకటి మెడికల్లో, ఒకటి నాన్ మెడికల్ అంటే బిహేవియరల్గా అనుకోవచ్చు. అయితే మెడికల్ అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, హార్మోన్స్ హెచ్చు తగ్గులవి జరగడము, లేదా కొన్ని రకాల డిజార్డర్స్ ఇలాంటివి కొన్ని రీజన్స్ ఉంటాయి. అయితే ఈ ఆస్పెక్ట్ కాసేపు మనం పక్కకు పెడదాం, ఎందుకంటే మెడికల్ అగైన్ ఇట్ ఇన్వాల్వ్ సమ్ టెస్ట్ అండ్ అదర్ థింగ్స్. సో మెడికల్ ఆస్పెక్ట్ కాకుండా మనం మామూలుగా బిహేవియర్ ఆస్పెక్ట్గా కనుక చూస్తే, మనకి కోపం రావడానికి 2 ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు జనరల్గా సైకాలజిస్ట్ ఏం చెప్తూ ఉంటారంటే, ప్రేమరాహిత్యం అనొచ్చు దాని, అంటే లవ్ ఎఫెక్షన్ ఎవరికైతే చిన్నప్పటి నుంచి సరిగ్గా దొరకవో అలాంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే కోపిష్టి స్వభావాలుగా మారుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి సరైన కేర్ ఉండదు, ఎవరు వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది, బాధ ఉంటుంది, లేదా ఏదో చెప్పుకోవాలని ఉంటుంది, పంచుకోవడానికి ఉండదు. అంటే పేరెంట్స్ లేకపోవచ్చు, లేదా ఒకవేళ పేరెంట్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏదో బిజీగా ఉండి వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని ఇళ్లలో విపరీతమైన డిసిప్లిన్ ఉంటుంది. ఎలా అంటే, నాన్న ముందు మాట్లాడలేరు, చేతులు కట్టుకుని నిలబడాలి, అమ్మ ఏదో ఆమె ప్రపంచంలో ఉంటుంది. సో ఇలాంటి వాతావరణాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఏదన్నా ఒక ఫీలింగ్స్, చిన్నపిల్లలు అనేసరికి జనరల్గా వాళ్ళు ఎఫెక్షన్ కోరుకుంటారు అన్నమాట. ఆ ఏజ్లో ఆ ఎఫెక్షన్ అనేది సరిగ్గా దొరకలేదు, ఆ ప్రేమ అనేది దొరకపోయేసరికి ముడుచుకుపోవడము, బాధ ఏదైనా ఉంటే అలా దిగమింగుకొని కంట్రోల్ చేసుకోవడము, అవన్నీ నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేసరికి ఎప్పుడైతే కొంచెం బాధ ఎక్కువ వస్తుందో అది కోపం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియక ఏదో విసిరు కొట్టేస్తారు, పగలు కొట్టేస్తారు. లేదంటే కొంత వయసు పెరిగేసరికి ఏమవుతుందంటే, ఈ మనకి చాలా పెద్ద డ్రాబ్యాక్ ఒకటి ఉంది, అదేంటంటే అబ్యూజివ్ లాంగ్వేజ్. గొడవలు రావడం వేరు, ఆ గొడవల్లో ఇప్పుడు కోపం ఎవరికైనా వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు మనము ఒక మర్యాద స్థాయి దాటి పదాలు కనుక యూజ్ చేసినప్పుడే ఆ ఎదుటి మనిషికి కూడా కోపం వస్తుంది. మనం తిట్టేటప్పుడు ఆ తిట్లు కొంచెం రిఫైన్డ్గా ఉన్నాయనుకో, అంతగా రియాక్ట్ అవ్వరు అవుతారు వాళ్ళు. కానీ ఆ తిట్లు మనము ఏంటంటే సభ్యత మర్చిపోయి అసలు వాడకూడని పదజాలం అంతా యూజ్ చేసాము అంటే అది ఎక్కడికో వెళ్తుంది అనమాట. సో ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం మన సొసైటీలో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ అని, రిచ్ పూర్ అన్న తేడా లేదు, అందరూ కూడా ఈ స్లాంగ్ వర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. ఈ స్లాంగ్ వర్డ్స్ అన్నీ పిక్ చేసుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. కోపం రాగానే ఫస్ట్ నోట్ నుంచి వచ్చేది స్లాంగ్ అనమాట. ఆ స్లాంగ్ ఎప్పుడైతే వస్తుందో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరైతే ఈ ప్రేమరాహిత్యంతో పెరుగుతారో, ఈ కోపం వచ్చినప్పుడు ఇలాంటి పదాలన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకుని ఉంటారనమాట. కోపం వచ్చేసరికి ఆ స్లాంగ్ బయటకు వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే ఆ కోపాన్ని ఒక క్రూయల్టీలా ప్రదర్శిస్తారు. అన్ని పగలు కొట్టేయడం, వాళ్ళకి వాళ్ళు హాని చేసుకుంటారు, ఎదుటి వాళ్ళకే చేస్తారు. అంటే నిన్ను కొట్టచ్చు, వాళ్ళని వాళ్ళే కొట్టుకోవచ్చు. చాలామంది చేతులు పోసేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు, మగపిల్లలు, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళని చాలా మంది చూశాను, కోపం వచ్చింది అంటే చేయి తీసుకెళ్ళి గోడ కొట్టేసుకుని ఫ్రాక్చర్ చేసేసుకుంటారు. అది ఏంటంటే తల గోడ కొట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా. అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అంటే దీనికి సైకాలజిస్ట్ అదే అంటారు, వీళ్ళకి ప్రేమ కావాలి అని. అంటే అర్థం చేసుకునే వాళ్ళు, కొంచెం కౌన్సిల్ చేసేవాళ్ళు, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి అనేది చిన్నప్పటి నుంచి ఒకటి ఎవరికైతే దక్కుతుందో వాళ్ళకి ఇంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఉండవు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎలా ఉంటుందంటే ప్యాంపరింగ్. అతిగా ప్యాంపర్ చేయడం వల్ల, అతిగా గారం చేయడం, అడిగింది అడిగినట్టుగా ఇవ్వడం, వీటి వల్ల కూడా పిల్లలు చెడిపోతారు. అది చిన్న వయసులో పర్వాలేదు, ఎందుకంటే ఒక బొమ్మ కావాలంటే ఇస్తాం, ఇంకొక బొమ్మ కావాలన్నా ఇస్తాం, ఒక 10 కావాలంటే ఇవ్వచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు అడిగినవన్నీ మనం ఇవ్వలేము. అది అసలు హైలీ ఇంపాసిబుల్. అంటే ప్రతిదీ మనీతోనే కొనలేము కదా, కొన్ని కుదరవు. అలాంటి సందర్భంలో మనం ఎప్పుడైతే కుదరదు అంటామో వాళ్ళ మనసు నో అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, ఏది అడిగితే అది ఇచ్చేసారు. సో ఇప్పుడు నేను ఏది అడిగినా కావాలి అంటే అది ఎప్పుడైతే సాధ్యపడదు, అది ఒక ట్యాంట్రమ్స్ అనుకుంటుంది, కోపంగా పిచ్చిగా వచ్చేస్తుంది అనమాట. ఆ పిచ్చిదనము అనేది కూడా కోపానికి ఒక రీజన్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మేజర్గా ఈ ఎవరైతే ఇలాంటి వాతావరణంలో పెరిగారో, అంటే టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ కానీ ఇది కానీ, అన్నది అనుకున్నట్టుగానే వెంటనే దక్కాలి నాకు అనే స్వభావం ఉందో, వాళ్ళు ఏం చేయాలి అంటే
కొంత ఏజ్ వచ్చాక నాకు ఇట్లా కోపం ఉంది అని రియలైజేషన్ వస్తే నో యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ళకు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. లైఫ్ లో అన్ని మనకు అనుకున్నట్టుగా జరగవు, కొన్ని మనం అనుకున్నట్టుగా జరగకపోయినా సరే మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ యాజ్ యు విష్. ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. చిన్న పిల్లలైతే అది వాళ్ళకి అర్థమయ్యేలా పెద్దవాళ్ళని నేర్పాలి. పెద్దవాళ్ళకి కోపం వస్తుంది అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి వాళ్ళే అది రియలైజ్ అవ్వాలి. ఏంటి అంటే నేను అనుకున్నదంతా నాకు కావాలి అనుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది వాళ్ళు తెలుసుకుంటే కొంత కంట్రోల్ ఉంటారు. ఇకపోతే ఈ ప్రేమ రాహిత్యం వల్ల ఎవరికైతే కోపం వచ్చిందని అనుకుంటున్నాం మనం, అలాంటి వాళ్ళకి మాత్రం కొంత ఎఫెక్షన్ కావాలి. అది ఏ ఏజ్ వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే కొంత, ఎందుకంటే చిన్నపిల్లల వయసులో వాళ్ళని ఎప్పుడైతే ఎఫెక్షన్ ఇవ్వమో పెద్దవాళ్ళు ఎదురు ఇంకా ఇంకా మొండిగా స్టబ్బన్గా తయారవుతారు. ఆ ఏజ్ లో ఒక మొండిగా స్టబ్బన్గా ఉండే పర్సన్ని తనంతట తను రియలైజ్ అవ్వాలంటే పాసిబుల్ కాదు. ప్యాంపర్ చేయబడ్డ వాళ్ళన రియలైజ్ అవ్వచ్చు, కానీ అసలు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా రఫ్గా తయారవుతారు. ఆ రఫ్నెస్ ఉన్న పర్సన్ని సెల్ఫ్ చేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ పాసిబిలిటీ లేని వాళ్ళు కనీసం కౌన్సిలింగ్ అన్నా వెళ్ళి ఆ కౌన్సిలర్ అన్న ఓపికగా కాస్త నీ కష్టం ఏంటమ్మా చెప్పు ఇదిగో ఇది అని ఏదో ఓదార్పుగా ఒక బ్రదర్లానో సిస్టర్లానో ఒక ఫ్రెండ్లానో అర్థం చేసుకుని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కేర్ కావాలి, నేను వింటున్నాను కదా చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు, నేను నీకు ట్రై టు హెల్ప్ యూ. అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్గా కరెక్ట్ చేసుకోలేరు. సో ఇది మేజర్ రీజన్. ఏంటి అంటే ఒకటి అయితే ప్రేమ రాహిత్యం కావచ్చు లేదా మితిమీరిన ప్రేమ అన్నా కావచ్చు, ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల మనిషికి కోపం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కోపంతో పాటుగా ఎప్పుడైతే లాంగ్వేజ్ కూడా అబ్యూజివ్గా ఉంటుందో గొడవలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం పొలైట్గా తిట్టిన అవతల వాళ్ళు అంత సీరియస్ తీసుకోరు, కానీ మనం కొన్ని స్లాంగ్ వర్డ్స్ వాడితే ఇప్పుడు మనం నేను చెప్పకూడదు ఇప్పుడు నీ అమ్మ అనగానే నా అమ్మని అన్నావా అని గొడవకు వచ్చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎవరైతే గొడవకు వస్తున్నాడో అతను అసలు వాళ్ళ అమ్మని పట్టించుకుంటాడో లేదో అనేది సెకండరీ అక్కడ, కానీ ఆ మాటకు వచ్చేసరికి మాత్రం అతనికి ఈగో హర్ట్ అయిపోతుంది. నువ్వు అన్నావా అక్కడి నుంచి అతను ఇంకొకటి అంటాడు, ఇతను ఇంకొకటి అంటాడు, అసలు అక్కడ టాపిక్ ఏ విషయానికి అయితే గొడవ వచ్చిందో అసలు ఆ విషయం పనవసరం ఇప్పుడు అది వదిలేస్తారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడికి వెళ్తుంది, స్లాంగ్ వర్డ్స్ దగ్గర. సో ఏంటంటే సొసైటీలో స్లాంగ్ అనేది కంట్రోల్ చేయడం చాలా అవసరం. ఇది పెద్దవాళ్ళు కూడా గ్రహించాలి. అలా ఏ పదం పడితే ఆ పదం పిల్లలు నేర్చుకునేటట్టుగా మనం వాళ్ళు ఎదురుకుండా మాట్లాడుకోవాలి, స్లాంగ్ తగ్గాలి. అలానే ఏంటంటే నో యాక్సెప్ట్ చేయడం అనే మెంటాలిటీ రావాలి. ప్రతిదీ మనం అనుకున్నది జరగదు, నో అన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ప్రతి ఇంకొకటి ఏంటంటే రెచ్చిపోయే స్వభావం, రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం చాలా మందికి ఉంటుంది. అండ్ సొసైటీలో పబ్లిక్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక మనిషి సఫర్ అవుతున్నాడంటే గిల్లి ఆనందిద్దాం అనే స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మనిషి కోపిష్టి వాడు కాబట్టి ఒక రాయి వేసామంటే బగ్గమంటది అక్కడ, అలా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని ఏదో అంటారు, ఎక్కడైనా అంటారు, వాళ్ళు రెచ్చగొడతారు. కానీ ఏంటంటే వాడు రెచ్చగొడితే నేను రెచ్చిపోకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను రెచ్చిపోయి గట్టిగా అరిస్తే నేను గొప్ప మోగోను. జనరల్గా జెంట్స్ లో ఎక్కువ ఉంటుంది, నేను గొప్ప నేను సైలెంట్గా ఉంటే చాతకాన్నాను, కానీ తప్పదు. సైలెంట్గా ఉండడము అనేదే చాలా గొప్ప లక్షణం. అది అది అంత ఈజీగా నిన్ను తిడుతూ ఉంటే కూడా నువ్వు నవ్వుతూ ఉండగలగడం అనేది అది ఎంతమంది సాధ్యం, అది కాదు. సో అదే గ్రేట్. తిడుతూ ఉంటే సైలెంట్గా ఉండడం చాతకాంతనం కాదు. మనము సాధువుల్ని వాళ్ళని చూస్తాం చాలా మందిని, ఎవరు ఉంటారు కొంతమంది కోపిష్టి వాళ్ళు కానీ శాపం పెట్టేశారని మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే సాధువు ముందు నువ్వు ఏదైనా మాట్లాడు సైలెంట్గా వింటాడు. హీ విల్ నాట్ టేక్ ద వర్డ్స్ టు హిస్ హార్ట్. ఏది మనసుకు తీసుకోడు. ఆ తత్వం మనం నేర్చుకోవాలి. ఒకళ్ళు గాడిద అంటే మనం గాడిదేము, ఒకళ్ళు నంది అంటే మనం నంది అవ్వము, ఒకళ్ళు పంది అంటే మనం పందేము. సో హూ ఇస్ ద అదర్ పర్సన్ టు జడ్జ్ వాట్ యువర్. అతను ఒకటి, ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన పొలిటీషియన్స్, ఎంతమంది ఎన్ని తిట్టినా సరే ఆయన ఇలా ఇలా అంటాడు, ఇలా ఇలా అంటాడు, అలా అంటాడు కాబట్టి ఆ పొలిటికల్గా ఓ పొజిషన్కి రాగలుగుతున్నాడు. ప్రతిదానికి నువ్వు ఒక మాట అనగానే నేను కొట్లాటకు వచ్చేస్తే నేను ఈ స్థాయిలోనే ఉంటాను. నువ్వు ఎన్నన్నా సరే ఓకే గాడ్ బ్లెస్ యూ అనుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే ఆ స్థాయికి వెళ్తాం. సో అందుకని జీవితంలో ఎప్పుడు కూడా కోపము అనేది పతనానికే దప్పిస్తే కోపం అనేది ఏదో మగతనము లేకపోతే కోపం అనేది ఏదో గొప్పతనము అనుకునే స్వభావం నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ప్లస్ కోపం వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా విపరీతమైన అనారోగ్యాలు దానివల్ల వస్తాయి. సో ఇదొకటి తెలుసుకోవాలి. దీనికి చిన్న చిన్న టెక్నిక్స్ మనకి చాలా మనం చూస్తూ ఉంటారు. కోపం వస్తే కంట్రోల్ చేసుకో, 100 to 1 కౌంచి ఇలా ఏవో చెప్తూ ఉంటారు. అంటే అలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు. కానీ రియలైజేషన్ ఒక్కటే, ఏంటి అంటే
కోపము అనేది తన కోపమే తన శత్రువు అంటారు. కాబట్టి కోపం అనేది ఎప్పుడు కూడా గొప్ప విషయం అయితే కాదు. నువ్వు అరిచావు అంటే గొప్పవాడు కాదు, చాతకానివాడు అని 10 మందికి ఎగ్జాంపుల్ ఇస్తున్నావు అని తెలుసుకోవాలి. సో కోపం రాకూడదు. వైజ్ మ్యాన్ నెవర్ గెట్స్ యాంగ్రీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకుని కోపం తెచ్చుకోకూడదు. అలాగే టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ వల్ల నీకు పొజెసివ్నెస్ పెరుగుంటే తగ్గించుకోవాలి. అది చిన్నప్పుడు అదేదో గారంలో జరిగింది అంతేగాని ప్రతిదీ నేను పొందాలి అనుకోకూడదు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది. ఇది రియలైజ్ అవ్వాలి. అలాగే ఎవరైతే ఎఫెక్షన్స్ అవి లేక స్టబ్బన్గా రఫ్గా తయారయ్యారో అలాంటి వాళ్ళకు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు బయటికి రాగలిగితే మంచిదే, కానీ కొంతమంది రాలేరు. అలాంటి వాళ్ళు మాత్రం ఎవరో ఒకళ్ళు కౌన్సిలింగ్, అంటే ఇట్ మేబీ అ కౌన్సిలర్ అవుట్ సైడ్ ఆర్ అదర్వైజ్ అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ హూఎవర్, కౌన్సిలింగ్ అనేది ఉండాలి. వాళ్ళు కొంచెం ఎఫెక్షనేట్గా చెప్పేవాళ్ళు కావాలి. అది ఎప్పుడైతే వస్తుందో చేంజ్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.